ముఖ్యంగా మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా మీరు ఎప్పుడు రాజీనామా చేస్తారు, జగన్ గారు మాట పైన ఉంటారా, వైసీపీ ఎంపీలు మాట పైన రిజైన్ చేయండి, ప్రత్యేక హోదాకు పోరాడండి అని ఆయనే పలుమార్లు అడగడం జరిగింది. మాట ప్రకారం జగన్ గారు మాట ఇస్తే ఖచ్చితంగా మాట తప్పరు. మాట ప్రకారం మేము 6వ తేదీన 6వ తేదీ రెసిగ్నేషన్ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలో దిక్కు తెలియక ఈరోజు వాళ్ళ ఎంపీల ద్వారా నాటకాలు ఆడిస్తున్నారు. రాజమోహన్ రెడ్డి గారు ఈరోజు పెద్దలు నిరవర నిరోధ కూర్చొని ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా రాత్రి ఆరోగ్యం చాలా క్షీణించినా కూడా అలాగే పట్టుదలతో ఈరోజు నిన్నటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా పెద్దలు ఈరోజు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. 6 గంటల సేపు స్పీకర్ రూమ్లో పడుకునే దానికి ఐసీయూలో చేరి కళ్ళు తిరిగినట్టు పడిపోయినట్టు నటించి వీల్ చైర్లో ఇంటికి వెళ్ళడం, బీపీ డౌన్ అయింది చెప్పడం, ఇవన్నీ కూడా టీడీపీ ఎంపీలు చేసిన డ్రామాలు. చిత్తశుద్ధితో అంటే రాజమోహన్ రెడ్డి గారు లాగా నిజంగా ఆరోగ్యం ఇదైనా కూడా డాక్టర్లు వచ్చి మీరు విరమించాలని కోరినా కూడా ఆయన నేను లేదు, నేను కొనసాగిస్తాను, నేను ప్రత్యేక హోదా కోసం మేము ఈ పోరాటం చేస్తామని చెప్పి అంత పెద్ద మనిషి నిరాహార దీక్ష చేస్తా ఉన్నారంటే అదే చిత్తశుద్ధితో చేసే పోరాటం. అంతేగాని వాళ్ళలాగా స్పీకర్ వెళ్ళిపోయాక నరేంద్ర మోడీ గారు హౌస్లో ఉన్నంతసేపు నోరు తెరవని టీడీపీ ఎంపీలు ఆయన హౌస్ వదిలి వెళ్ళాక మళ్ళీ పోయి వాళ్ళు ఎవరు లేనప్పుడు అక్కడ కూర్చొని ఏదో ధర్నా చేసినట్టు పోరాటం చేసినట్టు స్పీకర్ ఎవరు లేనప్పుడు చేసి దానివల్ల ప్రయోజనం లేదు. కేవలం వాళ్ళు సెల్ ఫోన్లో ఫోటోలు పెట్టుకొని టీవీలో అవి ఇచ్చుకొని అదేదో పోరాటం చేసినట్లు పడుకొని కుర్చీలో పడుకొని చేయడం తగదు. అది డ్రామాలు అంటే వాళ్ళు చేయడం డ్రామాలు. మేము చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నాం. ఈరోజు కాకపోయినా రేపైనా వాళ్ళు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో కలవక తప్పదు. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం దండగన్న వ్యక్తులు అవిశ్వాస తీర్మానానికి వచ్చారు. అదేవిధంగా ఇంతకుముందు మనము స్పెషల్గా ప్యాకేజ్ కావాలన్న వ్యక్తులు స్పెషల్ స్టేటస్కి వచ్చారు. రేపు రాజీనామాలు చేసి కూడా పోరాటం సెంట్రల్ గవర్నమెంట్ పైన చేయక తప్పదని చెప్పి కూడా తెలియజేస్తారు. అసెంబ్లీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు లేని అసెంబ్లీ, అది హీరో లేని సినిమా, అది తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయిపోయింది. దాంట్లో ఏ తీర్మానం పెట్టినా ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు. కేవలం టైం కోసం దాటవేత ధోరణి అంత తీర్మానం పెట్టినామని చెప్పడం, ఆ తీర్మానం వల్ల ఒరిగేది ఏం లేదు. అదేవిధంగా ఆయన చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం జాయింట్ పార్లమెంటరీ కమిటీ కావాలన్నారు, దానివల్ల ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు లేట్ అయ్యేది తప్పితే ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటివన్నీ కూడా ఆయన ఏదో కల్లుబుల్లి మాటలు చెప్పి దాటవేత ధోరణి చేస్తున్నాడు తప్పితే వీటి వల్ల ఒరిగేది ఏం లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు.